హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. ఇట్లా మీ భారత్ లైవ్. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జనన మరణాలు సహజం, కానీ ఏ జీవికి ఈ సృష్టిలో ఈ జనన మరణాల గురించి ఆలోచించదు. అసలు వాటికి ఈ విషయం గురించి తెలియని కూడా తెలియదు. కానీ ఒక మనిషి మాత్రమే తన పుట్టుక గురించి చనిపోతామేమోనన్న ఆందోళన పడుతుంటారు. పుట్టుక మరణం గురించి ఏ జీవి ఆలోచించినంత విధంగా ఆలోచిస్తూ భయపడుతుంటాడు. హిందూ ధర్మం ప్రకారం మనిషి చనిపోయే ముందు యమధర్మరాజు ఆ మనిషికి 4 సూచనలు పంపుతాడు. ఆ 4 సూచనలు బట్టి ఆ మనిషి మరణం దగ్గర పడిందని అర్థమవుతుంది. ఈ 4 మృత్యు సూచనలు ఎలా పంపడం జరిగిందన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4 మృత్యు సూచనలు ఎలా పంపడం జరిగిందన్న విషయం మీద మనకు చిన్న కథ కూడా ఉంది. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించేవాడు. ఒకనొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా తాను చనిపోతానో అని తలచుకొని అతను భయపడేవాడు. దీనికి యమధర్మరాజు, నేను ఆ విషయం చెప్పలేను కానీ అది వచ్చే ముందు జరిగే 4 సూచనలు చెప్తానని చెప్పాడు. సరే అని ఆ సూచనలు విన్న అమృతుడు కూడా కాలక్రమేణా ఆ సూచనలు గురించి మర్చిపోయాడు. కొన్ని రోజులకి అమృతుడికి వెంట్రుకలు తెల్లబడడం మొదలైంది. ఇంకొన్ని రోజులకి పళ్ళు రాలడం మొదలైంది. మరికొన్ని రోజులకి చూపు కూడా కనిపించడం మానేసింది. ఇంకొన్ని రోజులకి అవయవాల్లో కదలికలు తగ్గడం ప్రారంభమైనవి. పక్షపాతం వచ్చింది. కంటి సపోర్ట్ లేకుండా నడవలేకపోయేవాడు. ఇలాంటి పరిస్థితిని చూసిన వారు అతనికి సమయం దగ్గర పడిందని, ఎక్కువ రోజులు బ్రతకడని అనుకున్నారు. కానీ ఇన్ని అనారోగ్య సూచనలు వచ్చినా కూడా అమృతుడు తనకి ఇంకా ఆయుష్ ఉందని నమ్మకంతోనే ఉన్నాడు. యమధర్మరాజు నుండి తనకు ఎలాంటి సందేశాలు రాలేని, జీవించడానికి ఇంకా సమయం ఉందని నమ్మకంతో ఉంటాడు. కానీ ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు యమధర్మరాజు వచ్చి, నీ ఆయుష్ అయిపోయింది పద అనగా అమృతుడు, మీరు నాకు వరం ఇచ్చారు మర్చిపోయారా? నాకు ఎటువంటి సూచనలు కానీ సందేశాలు కానీ మీరు పంపలేదు. పంపకుండా నా చావుని ఎలా తెస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారని యమధర్మరాజుని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, నేను 4 సూచనలు నీ ఆరోగ్యం రూపంలో పంపాను, కానీ నువ్వే వాటిని పట్టించుకోలేదని చెప్పాడు. నీవు జీవితంలో ఎలాంటి మంచి పనులు చేయలేదు, ఆధ్యాత్మిక చింతన అస్సలు లేదు, అలాంటప్పుడు సందేశాలను పంపుతానని నువ్వు ఎలా అనుకుంటున్నావని అడుగుతాడు. అయినా కూడా నేను నీకు ఇచ్చిన మాట కోసం ఒకటి కాదు 4 సందేశాలను పంపాను, అయితే అన్నిటినీ నువ్వు నిర్లక్ష్యం చేశావని యమధర్మరాజు అనేసరికి, నువ్వు 4 సందేశాలను పంపితే నాకు ఒకటి కూడా చేరలేదు. పోస్ట్ మ్యాన్ నాకు అందజేయకుండా మర్చిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అమృతుడు యమధర్మరాజును అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఈ విధంగా చెప్తాడు, నీ శరీరం ఒక పేపర్, పేపర్ మీద ఇంక్ లో మార్పు వచ్చింది, సమయమే పోస్ట్ మ్యాన్ అని సమాధానం ఇస్తాడు. మరైతే నీవు పంపిన ఆ 4 సందేశాలేంటి అని యమధర్మరాజును అడుగుతాడు అమృతుడు. అప్పుడు యమధర్మరాజు అతనికి పంపిన 4 సందేశాలను ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేస్తారు. కొన్ని సంవత్సరాల ముందు నీ జుట్టు తెల్లగా మారుతుంది, ఇది నేను నీకు పంపిన మొదటి సందేశం, దీన్ని నీవు నిర్లక్ష్యం చేశావు. నీవు దంతాలన్నిటినీ కోల్పోయావు, ఇది నా 2 సందేశం. ఏ వస్తువుని సరిగ్గా చూడలేకుండా కంటి చూపును కోల్పోతావో అదే నా 3 సందేశం. ఎప్పుడైతే నీ శరీరం సెన్స్ కోల్పోయిందో, పక్షవాతం వచ్చిందో అదే 4 సందేశం. అమృతుడికి తను ఆరోగ్యం విషయంలో చేసిన తప్పు తెలిసొచ్చింది. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు. వయసులో ఉన్నప్పుడే మంచి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి సూచనలు వస్తున్నాయంటే అందుకు మనం వాటిని సరిచేసుకొని జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవాలని యమధర్మరాజు మనకు పంపే సూచనలు. మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది. మరణం నుండి ఎవ్వరు తప్పించుకోరు, కానీ అందుకు రెడీగా ఉండమని సంకేతాలు సూచిస్తాయి. ఫ్రెండ్స్, మన యమధర్మరాజు అమృతుడి కథ విన్నారు కదా, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? మన ఆరోగ్యం మాత్రమే మన చేతిలో ఉంటుంది, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు.
కాబట్టి మన ఆరోగ్యాన్ని ప్రతి క్షణం కాపాడుకునే బాధ్యత మనది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ భారత్ లైవ్.